రాజశేఖర్ రెడ్డిని తలచుకొని తల్లి కూతుళ్లు భావోద్వేగానికి గురైనప్పటికీ తెలంగాణ ప్రజల్లో స్పందన కనిపించలేదు. రాజశేఖర్ రెడ్డిపై ఆంధ్ర ప్రాంత ప్రజలకున్నంత సానుభూతి తెలంగాణ ప్రజల్లో లేదనే చెప్పవచ్చు. అంతేకాకుండా రాజశేఖర్ రెడ్డి మరణించి 12 ఏళ్లయ్యింది. రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఏర్పడి 7 ఏళ్లయ్యింది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో రాజశేఖర్ రెడ్డి ప్రభావం ఉండే అవకాశం లేదు. తెలంగాణ సాధించిన పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్తో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒకవైపున, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోవైపు తలపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజశేఖర్ రెడ్డిపై సానుభూతి ఇంకా మిగిలే ఉంటుందనుకోలేం. ఈ పరిస్థితులలో తెలంగాణ రాజకీయాల్లో తన ఉనికిని చాటుకోవాలంటే షర్మిల ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. సోదరుడు జగన్మోహన్ రెడ్డితో ఆమెకు విభేదాలు ఏర్పడిన విషయం వాస్తవమే అయినా చాలామంది నమ్మడం లేదు. ఇదంతా అన్నా చెల్లెళ్ళు ఆడుతున్న నాటకమని ఇప్పటికీ అనేక మంది భావిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయకు వెళ్లిన జగన్ రెడ్డి, షర్మిల తండ్రి సమాధి వద్ద పక్కపక్కనే కూర్చున్నప్పటికీ ఎడముఖం పెడముఖంగానే ఉన్నారు. అయినా వారు కలిసి అల్పాహారం తీసుకున్నారని వార్తలు రావడంతో నేను ఒంటరినయ్యాను అని ట్వీట్ చేయడం ద్వారా సోదరుడితో తనకు ఉన్న విభేదాలు సమసిపోలేదని షర్మిల పరోక్షంగా స్పష్టం చేశారు. జగన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి మాత్రం రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద విడిగా కూర్చోవడం గమనార్హం. కుటుంబంలో ఒంటరిదాన్ని అయ్యానని బాధపడుతున్న షర్మిలకు తోడుగా విజయమ్మ నిలబడ్డారు. తెలంగాణ రాజకీయాల్లో తన కుమార్తెను నిలబెట్టడానికై ఆమె చేయగలిగిందంతా చేస్తున్నారు. కుమారుడు జగన్ రెడ్డిని ధిక్కరించి మరీ ఆమె షర్మిల వైపు నుంచున్నారు. అయితే తల్లి కూతుళ్లకు రాజకీయాల పట్ల అంతగా అనుభవం లేనందున మొన్నటి సమావేశం వంటి తప్పటడుగులు వేస్తున్నారు. ఈ పరిస్థితులలో షర్మిల ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. రాజకీయాల్లో మొండితనం ఒక్కటే సరిపోదు, వ్యూహాత్మకంగా అడుగులు వెయ్యాలి. జగన్మోహన్ రెడ్డి కూడా మొండివాడే. కేవలం మొండితనాన్నే నమ్ముకొని ఆయన 2014 ఎన్నికలకు వెళ్లి ఓటమి చెందారు. 2019 ఎన్నికల్లో మొండిగా పాదయాత్ర చేయడంతో పాటు వ్యూహకర్తల సహాయం తీసుకొని ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రజల్లో అంతో ఇంతో బలమైన నాయకులు కొందరైనా పక్కనుండాలి. షర్మిలకు అటువంటి నాయకులు ఇంకా సమకూరలేదు. పార్టీలో చేరికలపై షర్మిల ఎంతకాలం దృష్టి పెట్టకపోవడం ఆమె చేసిన తప్పిదమే. ప్రజలతో వీలైనంత ఎక్కువగా మమేకం కావాలి. రాజశేఖర్ రెడ్డి తనయగా కాకుండా తెలంగాణ బిడ్డగా తనను ప్రజలు గుర్తించడానికి కృషి చేయకుండా తండ్రి లెగసీపై ఆధారపడాలనుకోవడం అవివేకం. తానొక సాదా సీదా మనిషినని ప్రజలను నమ్మించగలగాలి. ఆర్భాటంగా ఏర్పాట్లు చేసుకొని దీక్షలు చేయడాన్ని ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు హర్షించరు. ఏదో ఒక ప్రతిపక్ష పార్టీతో జతకట్టకుండా సొంతంగా తెలంగాణ రాజకీయాల్లో జెండా ఎగరెయ్యాలనుకోవడం అత్యాశే అవుతుంది. ముందుగా తనకంటూ ఎంతో కొంత ఓటు బ్యాంకును సృష్టించుకునే ప్రయత్నం చెయ్యాలి. ఈ దిశగా ఆమె విఫలమైతే రాజకీయ ప్రస్థానం కూడా ముగిసిపోతుంది. ఇలాంటి సవాళ్లను అధిగమించే దిశగా అడుగులు వేయకుండా రాజకీయంగా అక్కరకు రాని వారిని ఆహ్వానించి సమావేశాలు ఏర్పాటు చేయడం వల్ల ఖర్చు తప్ప ఫలితం ఉండదు. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సభలో ప్రసంగించిన విజయమ్మ ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి రాజన్న రాజ్యం దిశగా అడుగులు వేస్తున్నారని, తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం ఏర్పాటుకు షర్మిలను దీవించాలని కోరారు. తల్లిగా ఆమె అలా భావించడంలో తప్పు లేదు. జగన్ రెడ్డి పాలన గురించి ఆంధ్ర ప్రజలకు అర్థమైందో లేదో తెలియదు గాని తెలంగాణ ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉంది. జగన్ రెడ్డి తరహా పాలనను తెలంగాణ సమాజం ఆమోదించదు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఆంధ్ర సమాజం వేరు, తెలంగాణ సమాజం వేరు. కుల మతాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేసి ఫలితం పొందవచ్చునేమో గాని తెలంగాణలో అలా కుదరదు. ప్రజల సైకాలజీని స్టడీ చేసి తదనుగుణంగా రాజకీయ వ్యూహాలు రచించుకునే నాయకులే విజయం సాధిస్తారు. ఈ సూక్ష్మాన్ని షర్మిల తెలుసుకోవాలి.